జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర రెండో ఫేజ్ షెడ్యూల్ ఖరారైంది। ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు। ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఏలూరులో నిర్వహించే బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుందని జనసేన ప్రకటించింది। వారాహి యాత్ర రెండో దశ గురించి చర్చించేందుకు మంగళగిరికి వెళ్లిన పవన్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ తో సుదీర్ఘంగా చర్చించారు। ఇవాళ మరోసారి పార్టీ నేతలతో భేటీ కానున్నారు పవన్। ఈ భేటీలో ఏలూరుతో పాటు దెందలూరు, తాడేపల్లిగూడెం, ఉంగటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్ చర్చించనున్నారు। అయితే వారాహి రెండో విడత యాత్రను ఎప్పటి వరకు కొనసాగించాలి, ఎన్ని సభల్లో ప్రసంగించాలి, రూట్ మ్యాప్ వంటి తదితర అంశాలపై అయితే నేడు చర్చించనున్నారు। అలాగే ఏలూరుతో పాటు దెందలూరు, తాడేపల్లిగూడెం, ఉంగటూరు, తణుకు నియోజకవర్గ నేతలతో సమావేశం అనంతరం రెండో విడత ముగింపు తేదీ ప్రకటించనున్నారు। దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి శివ లైవ్ లో అందిస్తారు। శివ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర రెండో ఫేజ్ షెడ్యూల్ ఖరారైంది। ఈ షెడ్యూల్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, మొత్తం మీద చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహిని రెండో విడత యాత్రకు దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు। ఈ రోజు పార్టీ ముఖ్యమైన నాయకులతో కూడా ఆయన మరోసారి సమావేశం కాబోతున్నారు। ఉదయం 11 గంటల సమయంలో ముందుగా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా భేటీ అవుతారు। ఆ తర్వాత అందుబాటులో ఉన్న ముఖ్యమైన నేతలతో మొదటి విడత ఏ విధంగా జరిగింది, రెండో విడతకు సంబంధించి తీసుకోవాల్సిన మార్పులు చేర్పులు ఏమున్నాయనే దానికి సంబంధించి ముఖ్యమైన నాయకులు అంటే పొలిట్ బ్యూరో, పిఎస్సీ నాయకులతో ఆయన సమావేశమవుతారు। ఆ తర్వాత సాయంకాలం 4 గంటలకి ఉభయ తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యమైన నాయకులతో ఆయన సమావేశం అవుతారు। మొదటి విడత జరిగిన వారాహిని యాత్ర ఏ విధంగా జరిగింది, రెండో విడతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా ఆయన విస్తృతంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది। రేపు మరోసారి కూడా ఆయన ముఖ్యమైన నాయకులతో సమావేశం అవుతారు। ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 9వ తేదీ నుంచి రెండో విడత వారాహిని యాత్ర ప్రారంభం కాబోతుంది। ఈ రెండో విడత యాత్ర ఎక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? రెండో విడత వారాహిని యాత్రకు సంబంధించి కూడా 9వ తేదీ ఏలూరు బస్టాండింగ్ వద్ద భారీ ఎత్తున బహిరంగ సభని శ్రీకారం చుట్టారు। బహిరంగ సభ తర్వాత దెందులూరు, తాడేపల్లిగూడెం, తణుకు తదితర ప్రాంతాల నుంచి దాదాపుగా 8 నుంచి 7 నియోజకవర్గాల్లో ఈ రెండో విడత వారాహిని యాత్ర కొనసాగుతూ ఉంది। 9వ తేదీ నుంచి 20-22వ తేదీ వరకు కూడా దాదాపుగా 11-12 రోజుల పాటు రెండో విడత వారాహిని యాత్ర కొనసాగే అవకాశం ఉంది। మొత్తం 12 రోజుల పాటు జరిగే ఈ యాత్రకు సంబంధించి 8 చోట్ల బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది। దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విధి విధానాలు ఈరోజు సాయంకాలం కల్లా ఖరారయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది। మరొక విడత ఈరోజు ముఖ్యమైన నాయకులతో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమావేశం అవుతారు కాబట్టి సమావేశమైన తర్వాత స్థానికంగా ఉన్న పరిస్థితులు, స్థానికంగా ఉన్న ఏర్పాట్లు, అక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే బహిరంగ సభ నుంచి రూట్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది। ఓవరాల్గా మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 12 రోజుల పాటు జరిగే ఈ యాత్రకు సంబంధించి 8 బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమైన నేతలు నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తాం। అయితే శివ, రెండో దశ వారాహి యాత్ర గురించి చర్చించేందుకు పవన్ మంగళగిరి వెళ్లారు। అయితే అక్కడ నాదెండ్ల మనోహర్తో ఏ విధమైనటువంటి అంశాలపై చర్చించారంటారు? అంటే పవన్ కళ్యాణ్ నిన్న సాయంకాలం మన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు। నిన్న సాయంకాలం నాదేండల మనోహర్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రెండో విడత వారాహి యాత్రకు సంబంధించి కూడా భేటీ అయ్యారు। ఈ రోజు 11 గంటలకు మరోసారి వారిద్దరు కూడా భేటీ అవబోతున్నారు। ఈ భేటీలో ప్రధానంగా ఏదైతే వారాహి రెండో విడత యాత్రకు సంబంధించి మొబిలైజేషన్ అలాగే నాయకులు కార్యకర్తలు తీసుకోవాల్సిన చర్యలు అలాగే మొదటి విడత యాత్ర జరిగిన సమయంలో జరిగిన లోటుపాట్లు ప్రధానంగా చర్చిస్తారు। రెండోసారి జరగబోయే యాత్రకి సంబంధించి ఎటువంటి జాగర్తలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి వారిద్దరూ దాదాపుగా భేటీ కొనసాగుతూ ఉంది। ఆ భేటీ ముగిసిన తర్వాత 12 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఆయన మళ్ళీ ముఖ్యమైన నాయకులు పిఎస్సి సభ్యులతో అలాగే ఆ పార్టీకి సంబంధించి వివిధ జిల్లాల ముఖ్యమైన నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులతో సమావేశమవుతారు। ఆ తర్వాత సాయంకాలం 4 గంటలకి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన నాయకులతో కూడా సమావేశం అవుతారు। మొదటి విడత వారాహి యాత్ర దాదాపుగా అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో విజయవంతమైంది కాబట్టి రెండో విడత వారాహి యాత్రను కూడా భారీ స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఆశిస్తూ ఉన్నారు। అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి వస్తున్న విమర్శలకి ఇప్పటికే చాలా ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు। ఇంకా దీన్ని పెంచాలని చెప్పి కూడా అంటే వైసీపీ చేస్తున్న విమర్శల్ని చాలా గట్టిగా గతంలో కంటే మొదటి విడత వారాహి యాత్రలో ఇచ్చిన దానికంటే గట్టిగా రియాక్ట్ అవ్వాలని చెప్పి కూడా జనసేన నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది। స్వాతి అయితే శివ ఈ రోజు మరోసారి అయితే భేటీ అవ్వాలని అనుకుంటున్నారు। అయితే ఈ భేటీలో ఏ నియోజకవర్గాల వారితో భేటీ అయ్యే అవకాశం ఉంది? అయితే ఈ భేటీలో ఏం మాట్లాడనున్నారు? ప్రధానంగా వారాహి యాత్రకి సంబంధించి జరగబోతున్న పరిణామాలు అయితే ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్న గతంలో జరిగిన యాత్రకి సంబంధించి ఏ విధంగా వారాహి యాత్ర విజయవంతమైంది రెండోసారి జరగబోతున్న యాత్రకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన స్థానిక నేతలు చేస్తున్న అవినీతి అక్రమాలు అలాగే బెదిరింపులు దౌర్జన్యాలకు సంబంధించి ఎక్కడైతే బహిరంగ సభలు జరుగుతున్నాయో ఆ సభలన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా ముందుంచుకునేందుకు కూడా జనసేన ప్రయత్నాలు చేస్తూ ఉంది। దానిలో భాగంగానే ముఖ్యమైన నాయకులతో ఈ అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు। ఆ తర్వాత సాయంకాలం 4 గంటల సమయంలో కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 35 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్యమైన నాయకులు జిల్లా అధ్యక్షులు రీజనల్ పార్టీ నేతలతో కూడా సమావేశం అవుతారు। వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి జరిగిన అభివృద్ధి అలాగే వారు చేస్తున్న అవినీతి అక్రమాలు దౌర్జన్యాలకు సంబంధించి నియోజకవర్గాలు గ్రామాల వారీగా కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సహా తీసుకురావాలని చెప్పి ఇప్పటికే జనసేన నాయకులకు సమాచారం ఇచ్చారు। దాని నేపథ్యంలోనే వాటన్నిటిని బేస్ చేసుకొని ఆయా బహిరంగ సభలో గతంలో అని చెప్పి కూడా జనసేన భావిస్తుంది। దానిలో భాగంగానే పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా తీసుకొని మాట్లాడాలని చెప్పి కూడా జనసేన భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది। స్వాతి అయితే శివ ఈ వారాహి యాత్ర ఎప్పటి వరకు కొనసాగిస్తారు అలాగే ఏ సభలో దీన్ని ప్రసంగించాలని అనుకుంటున్నారు? వారాహి యాత్రకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ రెండో విడతకు సంబంధించి ఏలూరులో 9వ తేదీ సాయంకాలం బహిరంగ సభ జరుగుతుంది। ఆ తర్వాత దెందులూరు తాడేపల్లిగూడెం తణుకు ఉమ్మిడి నియోజకవర్గాల్లో నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది। అయితే ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 5 నుంచి 6 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి। మొత్తం ఈ 5-6 నియోజకవర్గాలకు సంబంధించి 8 చోట్ల బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు। ఆ తర్వాత వారాహి యాత్రకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా ముగిసిన తర్వాత కృష్ణా జిల్లాకు సంబంధించి అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా కొనసాగించాలా లేకపోతే ఉత్తరాంధ్రకు వెళ్ళాలా అనే దానికి సంబంధించి కూడా ఈరోజు సాయంకాలానికి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది। ఇప్పటివరకు మాత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 5 నుంచి 7 నియోజకవర్గాల్లో కూడా ఈ యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది।